జగిత్యాల జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన దయగల గోడకు అపూర్వ స్పందన వస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా మహిళలందరితో కలిసి జగిత్యాల జనని స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకున్నామని, దీనిలో భాగంగానే దయగల గోడ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ దయగల గోడ ఏర్పాటు చేసి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తయిందని, ప్రజాస్పందన బాగుందని అన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న మీకు పనికిరాని వస్తువులు ఇక్కడ ఉంచవచ్చునని, ఉపయోగపడని వస్తువులు ఇతర నిరుపేదలకు ఉపయోగపడతాయని, కావున సామాజిక తత్పరులు సేవ కలిగిన వారందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యార్థులు తమ పుస్తకాలను సైతం ఇక్కడ అందజేయవచ్చునని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అల్లాల సరిత, పిప్పరి అనిత, నాగిరెడ్డి అంజలి, నాగిరెడ్డి రజిత, బేతి ప్రణవి, యాంసాని అరుణ, పిట్ట రజిత, చిట్ల లత, దాల మమతా తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త ఉండవా, వెళ్ళగలుగుతావా? పొద్దున 6 గంటలకు వస్తాం టిఫిన్ సెంటర్ నాది. ఇక్కడ పొద్దున వచ్చి చాలా మంది బట్టలు తీసుకెళ్తారు, వేసేటి వల్ల వేస్తారు, తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతారు. బాగా వెళ్ళొస్తారు. నేను 12 గంటలు దాకా ఉంటా, సాయంత్రం వాళ్ళు పని చేస్తారు, పొద్దున మేము తీస్తాం. ఈ సామాజిక సేవా సంస్థను ప్రారంభించి 30 రోజులు కావడం చేత మధ్య మధ్యలో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సభ్యులం ఇక్కడ వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి స్వచ్ఛందంగా ఒక మహిళ కల్పన అనే మహిళ ప్రతిరోజు ఉదయం వచ్చి ఈ దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బట్టలను కానీ ఇంకే ఇతర వస్తువులను కానీ ఇక్కడ వదిలిపెట్టిన వారికి, మిగతా అందుబాటులో తీసుకుపోయి వెళ్ళే వారికి ఆమె ఉండి తను అందుబాటులో ఉండి వారికి అందరికీ సహకరిస్తుంది. మరియు రాత్రి కాగానే ఇటు పక్కన ఉన్న వాళ్ళు, షాపుల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎటువంటి రుసుము తీసుకోకుండా, మేము చెప్పకపోయినా కానీ, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చెప్పకపోయినా కానీ, వారి యొక్క బాధ్యతగా వారి కూడా స్వచ్ఛందంగా మాకు కూడా ఈ సేవ కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ రోజు ఇక్కడ కార్యక్రమాలు పాల్గొని చేయడం జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఇంకా ముందు ఏవైనా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటున్నాము. ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా ఉంచడం జరిగింది. అందులో వచ్చిన వారు కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఇటువంటి ఇంకా వారికి తోచినటువంటి సేవా కార్యక్రమాలని అందులో అనువదించవలసిందిగా కోరుతూ. స్వచ్ఛంద సంస్థ చేపట్టి ఇప్పటికీ రోజుకి 4 రోజులుగా వచ్చింది. 4 రోజుల నుంచి పలు వార్డుల నుంచి మా దగ్గర పాత బట్టలు ఉన్నాయి, తీసుకొచ్చి వేస్తాం మేము అని చెప్పడం జరుగుతుంది. ఫోన్ చేస్తున్నారు. అలాగే స్కూల్ పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ ఎంతోమంది వాళ్ళ డ్రెస్సు కానీ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే అవసరం ఉన్నాయో వాళ్ళు ఆ బట్టలు తీసుకుపోతున్నారు. ఇంకా ఈ బట్టలే కాకుండా ఇంకా ముందు కూడా ఎన్నో సామాజిక సేవ చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బట్టలను మంచిగా మంత్రం చేసి ప్రతిరోజు తిందడం, మధ్యాహ్నం పూట ఈవినింగ్ పూట ఎప్పుడు 4 సార్లు తిందగా రావడం చూడడం జరుగుతుంది. తీసుకుపోవడం వేరే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్తున్నారు. కావాల్సిన వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, బట్టలు తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ అని చెప్తే తిరుగుతప్పుడే రావడం జరుగుతుంది. ఇక్కడికి ప్రారంభం నుంచి ఈ రోజుకి నెల కావాల్సి వస్తుంది. ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా తీసుకొచ్చి పెట్టడం కూడా జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ఉన్న వాళ్ళు తీసుకురావాలి అని చెప్తుంది. నిత్యాల సామాజిక జనని సామాజిక సేవా సంస్థ ఏర్పాటు చేసి ఈ రోజుకి 4 రోజులు గడుస్తుంది. దయగలగోళ బాల ఫ్రైడ్ రైస్ ఈ రోజుకి 15వ తారీఖు నాడు ఎమ్మెల్యేగా జీవన్రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. చాలామంది నిజంగా ఇక్కడ బట్టలు తెచ్చేయడము మరియు అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. నిజంగా చాలామందికి అక్కడ ఇక్కడ ఒక 2 రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అందులో బట్టలు వేశారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాయడం జరిగింది. అలాగే వాళ్ళ అభిప్రాయాల కొరకు ఇంకొక రిజిస్టర్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, అంటే ఈ దీని మీద అభిప్రాయాలు ఎలా ఉన్నాయని రాయడం జరిగింది. చాలామంది మంచి స్పందన ఉంది. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పిచ్చి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిస్యూజ్ చేయకుండా ఉండాలి అని కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సూచనలు పాటిస్తూ ముందుకెళ్తామని, అలాగే పక్కకు కల్పన అని టిఫిన్ సెంటర్ నడిపిస్తుంటుంది అమ్మాయి, ఆమె కూడా స్వచ్ఛందంగా దీనికి సేవ చేయడం జరుగుతుంది. ఒక మహిళ సేవా సంస్థ ఏర్పాటు చేసిన నాడు నుంచి కూడా తను కూడా ఒక మహిళ నిజంగా దీనికి చాలా హెల్ప్ చేస్తుంది. తన కల్పనకు కూడా
హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయంత్రం దీనికి నైట్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నైట్ క్లోజ్ చేయడానికి పక్క పండ్ల వాళ్ళ షాప్ ఉంది, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు క్లోజ్ చేస్తుంటారు. అలాగే ఈ జగిత్యాల జరణి మహిళా స్వచ్ఛంద సంస్థ ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలుసుకుంది. అలాగే ముందు ముందుగా ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి చలివేంద్రం, ముఖ్యంగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది కూడా త్వరలోనే ఈ సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీరు సూచనలు మా పట్టణంలోనే చాలామందికి అవసరమైన బట్టలు ఏమైనా అవసరం ఉన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు. అలాగే మీకు అవసరం లేనివి మీకు ఎక్కువగా ఇప్పించినవి తెచ్చి ఇక్కడ వేయచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి తప్పకుండా చాలామంది విద్యార్థులు స్కూల్ డ్రెస్సులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చాలా ఉంటాయి, అవి కూడా తప్పకుండా దానికి ఒక సెల్ఫ్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మీ పిల్లల బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇక్కడ తెచ్చి పెట్టండి. వేరే వాళ్ళకి అవి ఉపయోగకరంగా ఉంటాయి, ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నిర్పేదలకు సహాయపడాలని కోరుకుంటున్నాను.